డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాస్ లో ఈథైల్ ఆల్కహాల్ ని గురించి చెప్పుకున్నాం. ఈథైల్ ఆల్కహాల్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఇథనోయిక్ యాసిడ్ అంటే ఏంటో చూద్దాం. ఇథనోయిక్ యాసిడ్ అంటే దాని ఫార్ములా ఏంటి? CH3COOH. ఇదే కదా ఈథైల్ ఆల్కహాల్ అన్న, ఐ మీన్ ఎసిటిక్ యాసిడ్ అన్న, ఇథనోయిక్ యాసిడ్ అన్న ఇదే. ఇథనోయిక్ యాసిడ్ అనేదేమో IUPAC నేమ్, వాడుగా మాట్లాడేది ఎసిటిక్ యాసిడ్ అంటారనమాట. ఇవన్నీ కూడా యాసిడ్సే. మరి ఈ ఇథనోయిక్ యాసిడ్ అంటే CH3COOH ని ఒక కంటైనర్ లో మనం వాటర్ తీసుకొని, ఆ వాటర్ లో చాలా కొద్దిగా ఇథనోయిక్ యాసిడ్ ని గనక మనం కలిపితే, అంటే ఎంత, 5 to 8%, అంటే కొంచెం అనమాట, దాన్ని వెనిగర్ అంటారు. ఈ వెనిగర్ ని మనం పికిల్స్ లో గనక కలిపితే పచ్చళ్ళలో, అవి ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవుతాయి. కాబట్టి వీటిని ప్రిజర్వేటివ్ గా యూస్ చేస్తారు. మిమ్మల్ని వెనిగర్ అంటే ఏంటి అని అడిగితే, 5 to 8% సొల్యూషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇఫ్ మిక్స్డ్ ఇన్ వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ వెనిగర్ విచ్ ఇస్ యూజ్డ్ టు ప్రిజర్వ్ పికిల్స్ అని చెప్పాలి. ఓకేనా? మరి దీని మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 290 డిగ్రీస్ కెల్విన్, అంటే 290 కెల్విన్, అంటే దీన్ని 273 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే జస్ట్ 17 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే ఇది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి మెల్ట్ అయిపోతుంది. అంటే సాధారణంగా ఇది లిక్విడ్ స్టేట్ లో మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వింటర్స్ లో బాగా టెంపరేచర్ డౌన్ అయిపోయినప్పుడు 17 కంటే ఇంకా తగ్గితే బయట ఇది గడ్డగట్టిపోతుంది అనమాట, ఫ్రీజ్ అయిపోతుంది. అందువల్లనే దీన్ని గ్లేసియల్ ఎసిటిక్ యాసిడ్ అనే పేరు వచ్చింది. గడ్డగట్టే ఎసిటిక్ యాసిడ్ అని అర్థం అనమాట. ఓకేనా? సో 17 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఇంకా తక్కువ టెంపరేచర్ ఉంటే ఇది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ లో ఉంటే ఇది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా? దీని మెల్టింగ్ పాయింట్ చూసారు కదా 290 కెల్విన్ అని. నెక్స్ట్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ కాల్డ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ అబ్వైస్లీ క్యారెక్టరైజ్డ్ బై దేర్ ఎసిడిక్ నేచర్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో వేటికైతే ఎసిడిక్ నేచర్ ఉంటుందో వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. అర్థమవుతుందా? కార్బన్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో వేటికైతే ఎసిడిక్ నేచర్ ఉంటుందో అవే కార్బాక్సిలిక్ యాసిడ్. హావెవర్ అన్లైక్ మినరల్ యాసిడ్స్, అంటే ఇప్పుడు HCl, H2SO4 ఇవన్నీ మీకు తెలుసు కదా స్ట్రాంగ్ యాసిడ్స్, అవి వాటిని మినరల్ యాసిడ్స్ అంటారు. వాటిలాగా ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం కావు, ఇవి వీక్ యాసిడ్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ కొన్ని చెప్పమంటే మీరు చెప్పాల్సినవి HCl, H2SO4, HNO3, నైట్రిక్ యాసిడ్, అవి చెప్పాలి, అవి మినరల్ యాసిడ్స్. ఇవి వీక్ యాసిడ్స్ అనమాట, అయితే యాసిడ్సే. ఓకే, కంపేర్ ది pH వాల్యూ ఆఫ్ డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ అండ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజింగ్ బోత్ లిట్మస్ పేపర్ అండ్ యూనివర్సల్ ఇండికేటర్. ఒక టెస్ట్ ట్యూబ్ లో ఎసిటిక్ యాసిడ్ తీసుకోండి, ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోండి, రెండింటిని లిట్మస్ పేపర్ తో చెక్ చేయండి, రెండింటిని యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ తో చెక్ చేయండి. ఏం తెలుస్తుంది మీకు? లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ ని రెడ్ కలర్ లోకి రెండు మారుస్తాయి. బ్లూ లిట్మస్ ని రెడ్ కలర్ లోకి మార్చాయి అంటే మీనింగ్ ఏంటంటే రెండు యాసిడ్సే, ఏది ఎసిటిక్ యాసిడ్ యాసిడే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాసిడ్, ఎందుకంటే బోత్ దే ఆర్ టర్నింగ్ బ్లూ లిట్మస్ ఇన్ టు రెడ్ కలర్. ఓకేనా? మరి యూనివర్సల్ ఇండికేటర్ తోటి కనుక మనం చెక్ చేస్తే రెండిటికి ఒకే కలర్ రాదు, రెండిటికి రెండు వేరు వేరు కలర్స్ వస్తాయి. దాని మీనింగ్ ఏంటి అంటే ఒకటి స్ట్రాంగ్ యాసిడ్, ఒకటి వీక్ యాసిడ్ అని అర్థం అనమాట. ఏది స్ట్రాంగ్ యాసిడ్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ అ స్ట్రాంగ్ యాసిడ్, వేర్ యాజ్ ఎసిటిక్ యాసిడ్ ఇస్ అ వీక్ యాసిడ్. సో యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఈస్ గివింగ్ డిఫరెంట్ కలర్స్. అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ ఇదంతా తెలుగు మీడియం కదా. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటి,
టేక్ 1 ml ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ అంటే అబ్సల్యూట్ ఆల్కహాల్. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే మీకు పోయినసారి చెప్పాను కదా నేను, ఈథైల్ ఆల్కహాల్. ఈథైల్ ఆల్కహాల్ అంటే C2H5OH. అది ఎంత తీసుకోవాలట, జస్ట్ 1 ml తీసుకోవాలి. ఓకే. తర్వాత 1 ml గ్లేసియల్ ఎసిటిక్ యాసిడ్ అంటే CH3COOH, అది కూడా తీసుకోవాలి. రెండు ఎక్కువ ఏం కాదు, 1 ml. వాటిని మనం కలపాలి. ఆ టైంలో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉండాలి. ఒక టెస్ట్ ట్యూబ్లో కలిపేసేయాలి. వామ్ ఇన్ ఏ వాటర్ బాత్ ఫర్ అట్లీస్ట్ 5 మినిట్స్. 4 ఇంటూ ఏ బీకర్ కంటైనింగ్ 20 to 50 ml ఆఫ్ వాటర్ అండ్ స్మెల్ ది రిజల్టింగ్ మిక్స్చర్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కదా ఇది. ఏంటిది, జాగ్రత్తగా ఇక్కడ చూద్దాం. సెటప్ ఇచ్చున్నాడు కదా మనకి, సెటప్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇదేంటిది, ఇది ఒక కంటైనర్ లేకపోతే బీకర్. దీంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏమేమి వేసాం మనం, ఆల్కహాల్ వేసాం C2H5OH ప్లస్ ఇప్పుడు మనం గమనిస్తున్న ఎసిటిక్ యాసిడ్ వేసాం. దీంట్లో ఎంత, 1 ml 1 ml. కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా వేశాం దీంట్లో. ఈ టెస్ట్ ట్యూబ్ లో వేసిన తర్వాత దీన్ని ఒక వాటర్ బాత్ లో పెట్టాం. వాటర్ బాత్ అంటే తెలుసా, దీన్ని నేరుగా ఈ టెస్ట్ ట్యూబ్ ని వేడి చేస్తే పగిలిపోతుంది. అందువల్ల ఒక కంటైనర్ లో నీళ్లు పోసి దాంట్లో టెస్ట్ ట్యూబ్ పెట్టి అప్పుడు వేడి చేయాలి. హీట్ చేస్తే ఫస్ట్ ఈ వాటర్ వేడెక్కి నెమ్మదిగా ఈ లోపల కొంచెం వామ్ అవుతుంది, వేడెక్కుతుంది అనమాట. ఇదేంటంటే ఇది వైర్ గేజ్, అది కూర్చోవాలి కదా. ఇదేంటంటే ట్రైపాడ్ స్టాండ్. ఇదేంటిది, ఇదిగో ఇది బున్సెన్ బర్నర్. కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదేంటో. అన్ని మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ కూడా మనము ఏ పార్ట్ ఏంటో చూపించగలిగి ఉండాలి. ఓకేనా, సరే ఇలా చేసాం కదా, సెట్ ది ఆపరేటర్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపాం కదా, ఏం జరిగింది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ లో, ఇలా చేసాం కదా, ఏమేం కలిపాం, ఆల్కహాల్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ రియాక్షన్ ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటారు. ఎస్టర్స్ ఆర్ మోస్ట్ కామన్లీ ఫార్మ్డ్ బై రియాక్షన్ ఆఫ్ ఎన్ యాసిడ్ అండ్ ఎన్ ఆల్కహాల్. ఏం జరిగిందో ఇక్కడ బాగా పెద్దదిగా చూద్దాం మనం. అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఇది కదా రియాక్షన్ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇదేంటిది, CH3COOH ప్లస్ CH3, అంటే ఇది ఇథనోయిక్ యాసిడ్. ఓకేనా, ప్లస్ ఇదేంటిది ఇథనాల్ ఆల్కహాల్. సారీ ఇక్కడ చదవటం నేను సరిగ్గా చదవలేదు, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. CH3COOH అంటేనేమో ఇథనోయిక్ యాసిడ్, CH3CH2OH అంటే ఈథైల్ ఆల్కహాల్. అంటే ఇథనోయిక్ యాసిడ్ ఈథైల్ ఆల్కహాల్ రెండింటిని మనం కొంచెము హీట్ చేసామన్నమాట. దేని ప్రెజెన్స్ లో అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్ లో. అప్పుడు ఏమొచ్చిందంటే ఎస్టర్ వచ్చింది. ఎస్టర్ అంటే CH3COOCH2CH3 ప్లస్ H2O. అంటే దీన్ని RCOR డాష్ అంటారు. RCOOR డాష్, దీని పేరు RCOOR డాష్, అట్లా చెప్పాల్సింది. అంటే నేను ఇక్కడ రాసి కూడా చూపిస్తా మీకు, RCOOR డాష్ అనే దాన్ని ఎస్టర్ అంటారు. సార్ ఆర్ అంటే ఏం సార్, ఏదైనా ఒక ఆల్కేన్ లో నుంచి ఒక్క హైడ్రోజన్ ని తీసేస్తే వచ్చేదాన్ని ఆల్కైల్ గ్రూప్ అంటారు. ఇక్కడ చూసారా CH3, ఈ CH3 ఉంది, ఇదే ఇది ఆల్కైల్ గ్రూప్, అదే ఆర్. COO కనిపిస్తుంది, ఇది చూడు, ఇదేంటిది C2H5. ఇదిగో C2H5, మొత్తం ఇట్లా రాయకూడదు, C2H5 అని రాయాలి. అంటే దీన్ని రాసే పద్ధతి ఏంటంటే CH3COOC2H5 అని రాస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇది ఒక ఆల్కైల్ గ్రూపు, ఇది ఇంకొక ఆల్కైల్ గ్రూపు,
మధ్యలో సిఓఓ అనేది ఎస్టర్ అనమాట, ఆర్ సిఓఓ ఆర్ డాష్ లాగా ఉంది కదా, ఓకేనా, ప్లస్ హెచ్ టూఓ వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ యాసిడ్స్ ప్లస్ ఆల్కహాల్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఎస్టర్ వస్తుంది అనమాట. జనరలీ ఎస్టర్స్ ఆర్ స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టాన్సెస్, చూడటానికి ఇవి రుచి వాసన కనుక చూస్తే స్వీట్ గా ఉంటాయి అనమాట. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పెర్ఫ్యూమ్స్ అండ్ యాజ్ ఫ్లవరింగ్ ఏజెంట్స్. ఇవి వేటిల్లో ఉపయోగిస్తారంటే మంచి పెర్ఫ్యూమ్స్ లో యూజ్ చేస్తారు, ఎందుకంటే మంచి తీయటి వాసన వస్తుంటాయి ఎస్టర్స్. వీటిని తినచ్చు కూడా, ఇబ్బంది లేదు. ఆన్ ట్రీటింగ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, వీటిని గనక సోడియం హైడ్రాక్సైడ్ తోటి మనం గనక రియాక్షన్ చేస్తే, విచ్ ఈజ్ అన్ ఆల్కలీ అంతే కదా, సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ కదా, ది ఎస్టర్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ టు ఆల్కహాల్ అండ్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ సఫోనిఫికేషన్. అసలు ఏంది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చింది ఆర్ సిఓఓ ఆర్ డాష్, ఇదిగో ఇదేమో ఆర్ సిఓఓ ఆర్ డాష్ అంటే చూడంగానే మీకు ఎస్టర్ అని అర్థమైపోయింది. దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ తోటి ట్రీట్ చేశాం అంటే రియాక్షన్, అప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చింది ఈథైల్ ఆల్కహాల్ C2H5OH ప్లస్ ఆర్ సిఓఓఎన్ఏ. ఇక్కడ ఒకటి రాంగ్ అనమాట, ప్రింట్ మిస్టేక్ ఇది. ఇక్కడ ఏముండాలంటే ఆర్ సిఓఓఎన్ఏ ఉండాలి, ఓకేనా. ఇదిగో ఇక్కడ C2H5 ఉంది, ఇక్కడ C2H5 ఉంది, సరిపోయింది. ఈ ఓహెచ్ ఇక్కడ ఉంది, సరిపోయింది. CH3 ఇక్కడ ఉంది, COO ఇక్కడ ఉంది. మరి ఈ హెచ్ ఎక్కడది, హెచ్ కాదు అది, ఎన్ఏ అది, ఓకేనా. అప్పుడు ఏమేమి వచ్చినాయి అనుకుంటున్నారు, ఆల్కహాల్ ప్లస్ CH3 COONA వచ్చిందనమాట, అది సోడియం సాల్ట్. అర్థమవుతుందా, ఈథైల్ ఎసిటేట్ అంటారు అనమాట. ఇలా ఈ రకంగా వచ్చినటువంటి సోడియం సాల్ట్ ఉంది, వాటిని సోప్ అంటారు. కాబట్టి సోప్ అంటే ఏంటో చూడండి, సోప్స్ ఆర్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది కార్బాక్సిలిక్ యాసిడే, CH3COOH అని ఉంటే కార్బాక్సిలిక్ యాసిడే, కాబట్టి చివర హెచ్కి బదులు అని వచ్చింది అనమాట. ఇలా పెద్ద పెద్ద చైన్స్ ఉంటే, జస్ట్ చిన్న చైన్ కాదు, CH3 కాదు, ఏదో C20 అట్లా ఉండాలి, పెద్దది C20 తోటి బయలుదేరి పెద్ద చైన్ ఉంటుంది చూడండి, అలా వచ్చిన దాన్ని మనం సోప్ అంటాం. కాబట్టి సోప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ పద్ధతిలో మనం సబ్బుల్ని తయారు చేయొచ్చు, అందువల్లనే దీన్ని సఫోనిఫికేషన్ అని పేరు పెట్టారు. సఫోనిఫికేషన్ అంటే సబ్బుల్ని తయారు చేసేటువంటి పద్ధతి, ఓకేనా. ఇక్కడ హెచ్ ఉండాలని గమనించారా మీరు కూడా, టెక్స్ట్ బుక్ లో ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఎన్ఏ అని రాసుకోండి. నెక్స్ట్ రియాక్షన్ విత్ బేస్, ఇది యాసిడ్ కదా, ఇది ఎసిటిక్ యాసిడ్, ఇది బేస్ కదా, ఈ రెండు కలిస్తే సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. మామూలుగా ఎప్పుడు అంతే కదా వచ్చేది, అదే జరిగింది ఇక్కడ. దీని పేరు సోడియం ఎసిటేట్ అంటారు, ఇది సాల్ట్ ని, ఇది వాటర్ అనమాట. సో సోడియం హైడ్రాక్సైడ్ తోటి ఈ యాసిడ్ ని ట్రీట్ చేస్తే సాల్ట్ అండ్ వాటర్ వచ్చినాయి, అది మామూలుగా జరిగే లాగానే జరిగింది ఇక్కడ కూడా. తర్వాత నెక్స్ట్ హౌ డస్ ఇథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోకార్బోనేట్స్, అంటే NA2CO3 అనే దాన్ని కార్బోనేట్ అంటారు మీకు తెలుసు. కార్బోనేట్ ఒకటి చెప్పమనగానే మీరు NA2CO3 అనేది ఒక కార్బోనేట్, బై కార్బోనేట్ చెప్పమంటే లేదా హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. ఈ కార్బోనేట్స్ తోటి బై కార్బోనేట్స్ తోటి ఇది రియాక్ట్ అయితే ఇథనోయిక్ యాసిడ్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. అది డైరెక్ట్ గా ఎక్కడ ఏం చెప్పినా ఇక్కడ నేరుగా చూడండి, ఇది కదా ఇథనోయిక్ యాసిడ్, అది కార్బోనేట్స్ తో కానీ అంటే NA2CO3 తోటి లేకపోతే బై కార్బోనేట్స్ తో కానీ రియాక్ట్ అయితే జస్ట్ ఏమొస్తుందంటే సాల్ట్ వస్తుంది, సోడియం ఎసిటేట్ సాల్ట్ వచ్చింది ప్లస్ వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తాయి.
కాబట్టి నిన్ను అడిగితే ఏం చెప్పాలంటే, ఈ ఎసిటిక్ యాసిడ్ కార్బోనేట్స్ తో గాని బైకార్బోనేట్స్ తో గాని రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ వచ్చింది ప్లస్ వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అదే రియాక్షన్ అని చెప్పాలి. దానికోసమే ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ లాగిచ్చాడు. ఇదేం పెద్ద కష్టమైంది ఏముంది, చాలా సింపుల్ కదా. సెటప్ ది ఆపరేటస్ యాజ్ షోన్ ఇన్ చాప్టర్ 2 యాక్టివిటీ 2.5. ఇప్పుడు చాప్టర్లు 2లోకి వెళ్ళి యాక్టివిటీ 2.5 లోకి వెళ్ళాలి, అప్పుడు కనపడుతుంది అసలు ఏంటిది. మామూలుగా చూద్దాం, టేక్ ఏ స్పాచ్యులా ఫుల్ ఆఫ్ సోడియం కార్బోనేట్, ఒక స్పూన్ లాంటిది తీసుకోండి, దాంట్లో సోడియం కార్బోనేట్ తీసుకోండి, ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 ml ఆఫ్ డైల్యూట్ ఇథనోయిక్ యాసిడ్, ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంచెం డైల్యూట్ ఇథనోయిక్ యాసిడ్ దానికి కలపండి. వాట్ డు యూ అబ్జర్వ్, ఏం గమనించావు? అప్పుడు నీకు ఒక రకమైన గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ఏం చేస్తారంటే సున్నపు నీళ్ళల్లోకి పంపించు, సున్నపు నీళ్ళ వాటర్ ని లైమ్ వాటర్ ని మిల్కీగా మారుస్తుంది ఆ గ్యాస్. అట్లా లైమ్ వాటర్ ని మిల్కీగా మార్చింది అంటే మీకు తెలుసు అది ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అని. సో ఇక్కడ ఎవాల్వ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. కెన్ ది గ్యాస్ ప్రొడ్యూస్డ్ బై ది రియాక్షన్ బిట్వీన్ ఇథనోయిక్ యాసిడ్ అండ్ సోడియం కార్బోనేట్ బి ఐడెంటిఫైడ్ బై దిస్ టెస్ట్? ఎస్, ఐడెంటిఫైడ్. ఈ టెస్ట్ వల్ల ఆ గ్యాస్ ఏందో నీకు తెలిసిందా అని అడుగుతున్నాడు. ఎందుకు తెలియలేదు, మనకు క్లియర్ గా తెలిసింది ఆ వచ్చిన గ్యాస్ ని లైమ్ వాటర్ లో నుంచి పంపించాం. లైమ్ వాటర్ లో నుంచి పంపిస్తే అది మిల్కీగా మారిపోయింది. సున్నపు తిట్టను పాల వలె మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని మనకు చిన్నప్పుడే తెలుసు. కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందని తెలిసిపోయింది. ఇదే ఎక్స్పెరిమెంట్ ని హైడ్రోజన్ కార్బోనేట్ తో కూడా చేసి చూడు, అదే జరుగుతుంది. అప్పుడు ఏంటి రియాక్షన్? కార్బోనేట్స్ తో గాని బైకార్బోనేట్స్ తో గాని, బైకార్బోనేట్స్ అంటే హైడ్రోజన్ కార్బోనేట్స్, ఇథనోయిక్ యాసిడ్ కనుక రియాక్ట్ అయితే అప్పుడు టు గివ్ రైజ్ ఏ సాల్ట్, ఇదిగో సాల్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వస్తుంది. ది సాల్ట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కామన్లీ కాల్డ్ సోడియం ఎసిటేట్. దీన్ని ఏమంటారంటే సోడియం ఎసిటేట్ అంటారు ఈ సాల్ట్ ని. ప్లస్ వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇదే రియాక్షన్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇథనోయిక్ యాసిడ్ గురించి ఏం నేర్చుకున్నాం? అసలు మనం ఇథనోయిక్ యాసిడ్ అనేది చాలా వీక్ యాసిడ్. దీని ఫార్ములా ఏంటి? CH3COOH. ఇది జస్ట్ 17 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది, కరెక్ట్గా అదేనా మనం నేర్చుకుంది. నెక్స్ట్ దీని నుంచి మనము ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ ఇక్కడ చూసాం. ఏంటది? దీన్ని గనక ఆల్కహాల్ తోటి గనక రియాక్ట్ చేస్తే, ఈ యాసిడ్ ని ఆల్కహాల్ తోటి కలిపి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి కనుక కలిపితే ఒక ఎస్టర్ ఫామ్ అవుతుంది, స్వీట్ స్మెల్ లో ఉండే ఎస్టర్. ఓకేనా? RCOOR- అంటారు ఎస్టర్ ని. కాబట్టి ఎస్టర్స్ ని ఇలా తయారు చేయడాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు. ఎస్టర్స్ ని తయారు చేసేదాన్ని ఎస్టరిఫికేషన్. ఏం కావాలి దానికి? ఆల్కహాల్ కావాలి, కార్బాక్సిలిక్ యాసిడ్ కావాలి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అది కెటలిస్ట్ అనమాట. ఓకేనా? ఈ ఎస్టర్స్ ని మనం పెర్ఫ్యూమ్స్ లో యూజ్ చేస్తాం, స్వీట్ స్మెల్ కూడా వస్తుంది. సరే, రైట్. ఇక్కడ ఇది చూసారు, ఈ ఎస్టర్ సోడియం హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేస్తే రివర్స్ జరిగి ఆల్కహాల్ ప్లస్ CH3COONA వస్తుంది అనమాట. అలా సోడియం సాల్ట్ అది, లేదా పొటాషియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని సోప్ అంటారు. ఇలాంటి ప్రక్రియని సఫోనిఫికేషన్ అంటారని నేర్చుకున్నాం మనం. తర్వాత కార్బోనేట్స్ తో గాని బైకార్బోనేట్స్ తో గాని ఇవి రియాక్ట్ అయితే ఏమొస్తాయంటే సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తాయి, అంతే కదా. ఇవి మనం నేర్చుకుంది దేని గురించి? ఈ ఎసిటిక్ యాసిడ్ ని గురించి. ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ ఏవో క్వశ్చన్స్ ఇచ్చాడు. హౌ వుడ్ యు డిస్టింగ్విష్ ఎక్స్పెరిమెంటలీ బిట్వీన్ ఎన్ ఆల్కహాల్ అండ్ ఎ కార్బాక్సిలిక్ యాసిడ్? నీకు ఒక ఆల్కహాల్ ఇచ్చాడు, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చాడు, ఆ రెండింటిని నువ్వు ఎట్లా గుర్తిస్తావు అంటే, నేను లిట్మస్ పేపర్ లో ముంచుతా ఆల్కహాల్ ని, అదేమి బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి ఏం మార్చదు, ఎందుకంటే అదేమన్నా యాసిడా. అదే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ని లిట్మస్ పేపర్ లో ముంచితే బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి టర్న్ చేస్తుంది అనమాట. ఆ రకంగా ఇది ఆల్కహాల్, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అని నేను చెప్పేయగలను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా
సోడియం కార్బోనేట్ తో వాటితోటి గనక రియాక్ట్ చేస్తే ఆల్కహాల్ కి ఏం రియాక్షన్ లేదు, అదే కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఏమొస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని ఇప్పుడే నేర్చుకున్నాం మనం, అవునా? సోడియం కార్బోనేట్ తో కానీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తో కానీ ఆల్కహాల్ కి ఎటువంటి రియాక్షన్ లేదు, అదే కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సోడియం మెటల్ తో కూడా టెస్ట్ ఉంది, సోడియం మెటల్ తో ఆల్కహాల్ రియాక్ట్ అవుతుంది, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా రియాక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ దీంట్లో అయితే ఎఫర్వెసెన్స్ వస్తుంది ఆల్కహాల్ లో, ఇక్కడ అయితే నో ఎఫర్వెసెన్స్, ఆవిర్లేం రావు. వాట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఏవైతే ఆక్సిజన్ ను ఇవ్వగలవో అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇంతకుముందు మనం చూసాం కదా ఆక్సిడేషన్ అనే దాంట్లో మనం ఏం చేసామంటే పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ వాటిని కలిపినప్పుడు అవి ఆక్సిజన్ ఇవ్వగలిగినాయి అన్నమాట, అలాంటి వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అంతవరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ సోప్స్ అంటే ఏంటి, డిటర్జెంట్స్ అంటే ఏంటి చెప్పుకున్నామంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ లెసన్ అయిపోయినట్టే. ఇదేం పెద్ద కష్టమైన లెసన్ ఏం కాదు కదా, ఈజీనే కదా. ఓకే రైట్.